చీకటి రాజకీయాలకి తెరదీస్తుంది. అభివృద్ధి మీద కానివ్వండి, ఒక విజన్ మీద కానివ్వండి, ఎటువంటి ప్రజల ముందు మాట్లాడటానికి వీళ్ళకి అవకాశం ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారు. అందుకోసం ఏదో రకంగా చీకటిదారుల్లో అధికారంలో రావాలనేటువంటి ఒక దొంగ వైఖరితో ఇవాళ రూరల్ మండలంలో కానివ్వండి, ఇవాళ టౌన్లో కానివ్వండి, దాదాపు 5,000 నుంచి 10,000 మధ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు తీసేయటానికి సిద్ధపడ్డారంటే వీళ్ళ యొక్క దిగజాడు యొక్క రాజకీయాలకు పరాకాష్ఠగా మనం చూడాలి. ఈ పార్టీ కానీ, ఈ పార్టీ నడిపేటటువంటి వాళ్ళ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఏదైనా మంచి జరగాలని కానీ, భవిష్యత్తు తరాలకి మంచి చేయాలని ఆలోచన కానీ ఏ కొంచెం ఉన్నా కూడా ఆ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటి, భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు కొన్ని అంశాలైనా చెప్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు అభివృద్ధి పథకాలు కానివ్వండి, అటు సంక్షేమ పథకాలు కానివ్వండి, పేదవాడి యొక్క మన్ననలు పొంది ప్రతిపక్షం వాళ్ళకి మాట్లాడటానికి అవకాశం లేకుండా ఇవాళ ప్రజల అవసరాలకు దగ్గరగా పనిచేసే ప్రభుత్వంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిలబడింది. అలానే మరి ముఖ్యంగా ఆన్లైన్లో ఫామ్ నెంబర్ 7 అప్లికేషన్ ద్వారా ఓటర్ను తొలగించాలనే భావంతో చేసిన ప్రయత్నాలు అది చాలా ఉద్రిక్తతకు దారితీస్తాయనే విషయం మనం గుర్తించుకోవాలి. ఎన్నికలు సామరస్యంగా జరిగే పరిస్థితి కాకుండా ఎన్నికలని అత్యంత దారుణమైన పరిస్థితిలో తీసుకెళ్లే ప్రక్రియ ఎవరు చేసినా తప్పుగానే భావించాలి. మీరు నిన్న గమనించారు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్పి పార్టీ వాళ్ళు కానీ లేకుండా చేసిన కార్యక్రమాన్ని ఆర్డీఓ గారికి తెలియపరచగానే ఆయన కూడా స్పందించిన తీరు, ఈ అప్లికేషన్ ద్వారా ఎవరైతే ఆన్లైన్లో పెట్టారో దాని వలన ఓటు తొలగించడం అనేది సాధ్యపడదు, కానీ మనం గనక అప్రమత్తత కాకపోతే, అధికారులు నిర్లిప్తగా ఉంటే వాటిని తొలగించే కార్యక్రమం జరుగుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకని ప్రజలందరూ ఈ విషయంలో ఇటువంటి దొంగతనంగా చేసే కార్యక్రమాల్ని ఎవరు ఓటును తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు వారిపై ఆర్డీఓ గారికి వినతి ఇచ్చినట్లుగానే సైబర్ నేరం కింద, అంటే ఈ యొక్క ఆన్లైన్ లో ఎట్లయితే తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారో సైబర్ నేరం కింద పరిగణిస్తూ తీవ్రమైన చర్యలు కైకుంటే కానీ అది ఇటువంటి కార్యక్రమం ఆగదు అనేది మనందరికీ తెలిసిన విషయం. అందుకే అది ఆర్డీఓ గారికి, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది. మనందరం కూడా గుర్తుంచుకోవాలి, ఎవరు పెడితే వాళ్ళు వచ్చి మన దగ్గర కాగితాల మీద సంతకాలు పెట్టించుకుంటే ఇటువంటి పరిణామాలు వస్తాయి. ఈ పరిణామాలు మెల్లమెల్ల ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఆన్లైన్ లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఓట్లు తీసేయమని చెప్పి కొంతమంది అప్లికేషన్స్ పెట్టినట్టుగా ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే మొన్నటిదాకా వైసీపీ వాళ్ళు మా ఓట్లు తీసేయమని తెలుగుదేశం వాళ్ళు పెట్టారంటే, ఇప్పుడు తెలుగుదేశం వారు కూడా వాళ్ళ ఓట్లు తీసేయమన్నట్టుగా వాళ్ళు కొంతమంది ఆన్లైన్ లో దరఖాస్తులు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, మరి వాళ్ళ ఆరోపణలు ఏంటో, వీళ్ళ ఆరోపణలు ఏంటో ఇక్కడ టౌన్ అధ్యక్షులు టీడీపీ పార్టీకి చెందినటువంటి కుద్దూస్ గారు మనతో ఉన్నారు. ఆయన ఏం మాట్లాడతారు, ఏం చెప్తారో వాళ్ళ మాటలు చెప్తారు. ఇదేదో పోటా పోటీగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకునే కార్యక్రమం అయితే కాదు ఇది. సాక్ష్యాధారాలతో కూడా ఉన్నటువంటి పరిస్థితి మీరు అందరూ గమనించాలి. తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఓట్లు తీశారు, కాకపోతే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం ఓట్లు తీశారనేది సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల అధికారికి ఎవరికైనా కానీ ఆన్లైన్ లో ఫామ్ 7 ఎవరు సబ్మిట్ చేసినా, సబ్మిట్ చేసిన వాళ్ళ ఫోటోతో సహా, ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తే కుద్దూస్ పలాన రఘురామయ్య గారు ఓటు ఇక్కడ ఉండట్లేదు అని చెప్పేసి ఇది ఫోటో ఇది ఓటు తీయండింటే నా పేరు నా ఫోటోతో ఉండిద్ది, రఘురామయ్య గారి ఫోటోతో సహా ఉండిద్ది. ఈ సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల అధికారి దగ్గర, ఆర్డీఓ గారి దగ్గర ఉండి దయచేసి దాన్ని గమనించండి.
ఇలాంటి ప్రక్రియ ఈ 70 సంవత్సరాల రాజకీయాల్లో నేనే 10 సంవత్సరాలు చూస్తున్నాను. ఇప్పుడు కూడా ఇలాంటి ఓట్ల తొలగింపు కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఒక పక్షం ఇంకో పక్షం మీద పెట్టుకోవడం అనేది ఎప్పుడు చూడాల. ఏదైనా ఉంటే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సేవ చేసి ఆ విధంగా ఓటు సంపాదించే ప్రక్రియ చూసానే కానీ ఏదో దొడ్డిదారుణ ఇలా ఓట్లు వాళ్ళ సంబంధించిన ఓట్లు తీసేస్తే మనం లబ్ధి చేయకూడదు, మన అధికారంలో రావాల్సనే దుర్మార్గమైన చర్య. అది కాకుండా ఈ భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా హక్కు కల్పించిన ప్రధానమైన హక్కుల్లో ఉన్న 7 హక్కుల్లో ప్రధానమైన హక్కు ఓటు హక్కు. దాని భంగం కలిగిస్తే ఏ ప్రాథమిక హక్కు భారంగా కలిగినా కానీ పౌర హక్కుల కింద దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ. రాజ్యాంగబద్ధమైన సంకల్పించిన హక్కుని హరించే అధికారం ఎవరికి కూడా లేదనేది అధికారులు కూడా మేము నిన్న కూడా అదే చెప్పాము. ఎవరైతే దీన్ని దుచ్చర్య పాల్పడ్డారు, మేము ఫలానా అంట్లా మీ దగ్గరే కంప్లైంట్ ఇచ్చారు ఫామ్ 7 నాకైతే ఇవ్వాల, ఆన్లైన్ లో ఎవరైతే ఎన్నికల అధికారి ఉన్నారో ఎన్నికల అధికారి గారికి ఆన్లైన్ లో సబ్మిట్ చేశారు, మీరే తిప్పండి, మేము ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలని కూడా అంటలా. మాకు సంబంధించి నిన్న వెరిఫికేషన్ అని బిఎల్ఓస్ వచ్చి ఏందండి ఓటు తీయమని చెప్పేశారు, మీరు పెట్టారా అంటే అక్కడ మా కార్యకర్తలు తిరుగుతారా, ఇదేంది మా ఓట్లు తీయడానికి ఇలాంటి కార్యక్రమం చేపట్టాలి అంటే అప్పుడు వెలుగులోకి వచ్చి నిన్న అటాబుట్న ఆర్డీఓ గారిని కలిసి అయ్యా ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టారు ఇది మంచి సాంప్రదాయం అంటే ఆయన కూడా చెప్పడం జరిగింది. మీకే చెప్పారు ప్రతిగా ప్రకటన 6,000 పైచలు కూడా వచ్చినాయి, ఇలాంటి కార్యక్రమం మంచిది కాదు, 90% పైన ఇవంతా ఫేకే అబద్ధ ఇది చేశారు, ఇది మంచి సాంప్రదాయం కాదు, మాకు కూడా సమయం వృధా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎన్నికల టైంలో మంచి సాంప్రదాయం కాదని ఇది ప్రజలకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాను. అప్రమత్తంగా ఉన్నట్టు ఇలాంటి కార్యక్రమాలు ఎవడన్నా చేసినా కానీ సహకరించమాకండి. మీకనేది ఓటు హక్కు, మీకు ఏదైతే న్యాయం అనిపించిందో ఏదైతే ధర్మం అనిపించిందో ఎవరైతే నీ కష్టానికి సుఖానికి దుఃఖానికి అండగా ఉంటే ఏ పార్టీ అయితే ఉందనుకో వారికి ఓటు వేసి స్వేచ్ఛ రాజ్యాంగబద్ధంగా నీకు కల్పించారు, దాన్ని వినియోగించుకోండి అని చెప్పేసి దాన్ని కాపాడండి ఆర్డీఓ గారికి నిన్న వినతి పత్రం ఇచ్చాం. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినా కానీ ప్రజలకు వినతి చేస్తున్నాం, ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా ఓటర్ లిస్ట్ తీసుకొచ్చి నీ ఓటు నీకు సంతకం పెట్టు నీ ఫోన్ నెంబర్ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఎవరైనా చేసినా కానీ ఎవరు సహకరించమాకండి. నీ ఓటు ఇచ్చేది నేను కాదు తీసేది నేను కాదు, ఎన్నికల అధికారులు ఉన్నారు అక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు, వాళ్ళు ఏదైనా కార్యక్రమం ఉంటే వాళ్ళు చూస్తారు, నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నీ ఓటు ఉందో లేదు ప్రశ్న చేసుకోండి. అలాంటి కార్యక్రమం ఎవరన్నా నిజంగా నీ ఓటు పోతే తక్షణం వెళ్ళి ఆర్డీఓ గారు కంప్లైంట్ ఇవ్వండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళని వాళ్ళు నా ఓటు తీశారనేది అది చెప్పడానికి మా ప్రయత్నం. చూశారు కదా ఎక్కడైతే ఓట్ల తొలగింపు జరుగుతుందని అనుమానం వచ్చిందో వెంటనే ఆర్డీఓ గారిని కలవండి, ఎవరు పడితే వాళ్ళు వచ్చి సంతకం పెట్టండి మీ ఓటు ఉందో లేదో చూస్తామని చెప్పి తప్పుడు ప్రకటన చేసి తప్పుడు మార్గాన పోయే వాళ్ళ కోసం మీరు సహకరించొద్దు. ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది కలిగినా కానీ వెంటనే ఆర్డీఓ గారిని కలవండి, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని తీసేస్తే హక్కు ఎవరికి లేదని, ఎవరైనా కానీ అంటే ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా సరే సంతకం పెట్టడం అన్నప్పుడు కళ్ళు మూసుకొని పెట్టొద్దు, ఇది తప్పుడు మార్గాలు చేసే వాళ్ళకి మాత్రం ఇది సరైన గుణపాఠం చెప్పాలని అధికారులను కోరుకుంటున్నామని చెప్పి అందుకే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్టుగా పట్టణ అధ్యక్షుడు కుద్దూస్ గారు చెప్తున్నారు. కెమెరామన్ శ్రీకాంత్, రఘురామయ్య, తెనాలి న్యూస్.